హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. చాలామంది క్లాసెస్ అడుగుతున్నారండి. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టినటువంటి వాళ్ళు కూడా బుక్స్ గురించి అడుగుతున్నారు, క్లాసెస్ ఎక్కడెక్కడ ఉంటాయి ఏంటని కూడా అడుగుతున్నారు. ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే చాలా బెటర్. మనకి ఇప్పుడు 2022 సెప్టెంబర్ 4 తిరుపతిలో ఉందండి. అలాగే మనకి స్పెషల్ క్లాస్ అనుకున్నాం, ఈ సెప్టెంబర్ 11 స్పెషల్ క్లాస్ ఉంది. ఇంకా ఎక్కువ టైం లేదు మనకి, సెప్టెంబర్ 11 స్పెషల్ క్లాస్. అలాగే సెప్టెంబర్ 18 మళ్ళీ విజయవాడలో ఉంటుంది క్లాస్ మనకి. అలాగే సెప్టెంబర్ 28 మళ్ళీ హైదరాబాద్లో క్లాస్ ఉంటుంది. అక్టోబర్ 3 కర్నూలులో ఉంటుందండి. ఈసారి కర్నూలులో పెడుతున్నాం మనం. ఎప్పుడు అనంతపురంలో పెట్టేది, కర్నూలు వాళ్ళు చాలా డిమాండ్ చేశారు కాబట్టి డిమాండ్ మీద మనం ఈసారి కర్నూలులో పెడుతున్నాం. అక్టోబర్ 3 కర్నూలులో పెడుతున్నాం. అక్టోబర్ 9 రాజమండ్రి అండి. అక్టోబర్ 16 వైజాగ్. అక్టోబర్ 26 హైదరాబాద్. మళ్ళీ అక్టోబర్ 30 బెంగళూరు అండి. ఈ షెడ్యూల్ ఫాలో అండి. వీళ్ళంత తొందరగా ఎన్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. 415 మనీ మంత్ర ఎపిసోడ్ లాస్ట్ వీడియోలో నెగిటివ్ థింక్ చేస్తే అండ్ నెగిటివ్ తోటి వెళ్ళేటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎందుకు అలా ఆగిపోతూ ఉంటారు, దాని నుంచి ఎందుకు బయటపడరు, ఈ ఇన్స్టాల్మెంట్ ప్రాసెస్లో ఏ విధంగా వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటూ ఉంటారు. చాలా చాలా భయానకం సార్, అది చాలా భయానకం. చాలామంది పరిస్థితులు చూస్తాయి, క్రెడిట్ కార్డ్స్ దాంట్లో అదొక భాగం. ఓర నాయను అది కట్టలేక మళ్ళీ చావ ఇచ్చారు. వాటి మీద ఆలోచన స్థితి ఎందుకు అలా మారిపోతుంది, దాని నుంచి ఏ విధంగా బయటపడాలనేది కూడా చెప్పారు మీరు. సో ఈ వీడియోలో 415 మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? విషయంతో అనుసంధానం కావడానికి మీరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మనం ఈ సబ్జెక్ట్ని తీసుకొచ్చి దాదాపు 2 ఇయర్స్ అయిందండి. 410 వీడియోలు అయినాయి. మనకి 100 వీడియోల వరకు ఎవరికి అర్థం కాలేదు విషయం ఏంటి, కొత్తగా ఈ అబ్బాయి ఏంటి మళ్ళీ కొత్త ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చాడు, ఆ విషయం అంటే విషయం ఇలా ఇస్తుంది అన్న కన్ఫ్యూజన్లో ఒక 100 వీడియోల వరకు కన్ఫ్యూజన్లో ఉన్నారు. మనని కూడా చాలా తిట్టారు, బోలెడు కామెంట్స్ వచ్చాయి మనకు కూడా. వాటన్నిటిని మనం మనస్ఫూర్తిగా స్వీకరించాం. ఎందుకంటే ఒక సబ్జెక్ట్లోకి లోతుకి వెళ్ళినప్పుడు మాత్రమే ఏదైనా మనం అవగాహన చేసుకోగలుగుతాం. ఆ విషయంలో ఎవరైనా సరే, మనమే కాదు ఎవరైనా సరే, ఏదైనా ఒక కొత్త విషయం వచ్చింది, ఒక మొబైలే కొత్తది కొన్నామండి, దాని ఆప్షన్స్ మనకి ఏమంటే తెలియదు. మెల్లిగా 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 లోతులోకి వెళ్తున్న కొద్దీ ఒకటి 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 అర్థమవుతాయి. ఇంకా కొత్త కొత్త యాప్స్ కూడా డౌన్లోడ్ చేయడం, ఇదంతా జరుగుతుంది. అలాగే ఏ కొత్త సబ్జెక్ట్ అయినా సరే, కాబట్టి అప్పటి వరకు కూడా ఏం అర్థం కాలేదు. ఒక 100 వీడియోల తర్వాత చిన్న చిన్న పనులు అవ్వడం మొదలైంది వాళ్ళకి. ఆ తర్వాత ఒక అవగాహన రావడం మొదలైంది. 150 వీడియోస్ వరకు ఆ ఏదో విషయం అనేది ఒకటి ఉంది, ఇస్తుంది అనేది మాత్రం అర్థమైంది, కానీ అది ఇంకా నిర్ధారణ అనేది కాలేదు. అవును. ఎందుకంటే ఇంకా పర్టికులర్, ఎందుకంటే విషయానికి ఒక ఆకారం లేదు, అలాగే అది ఎలా ఉంటుందో చెప్పడానికి లేదు, అంత శూన్యం. ఆ శూన్యం నుంచి వస్తువులు ఎలా రూపొందుతాయి, ఎలా మీకు ఇవ్వగలుగుతారు అనే దాని మీద మనం అప్పటి వరకు దాదాపు చాలామంది క్లాసులకు రావడం, మెల్లిమెల్లిగా ఎలా వస్తుందనే అవగాహన రావడం, ఇవన్నీ జరగడం. ఓకే, అలా మనకు దాదాపు 2 ఇయర్స్ దాటిపోయింది రెగ్యులర్గా అయితే. యాక్చువల్గా మనం స్టార్ట్ చేసి 4 ఇయర్స్ అవుతుంది. అవును. పర్ఫెక్ట్గా మనం మన సుమన్ టీవీలో మనం రిలీజ్ చేస్తున్నది అయితే ఒక 2 ఇయర్స్ అయిపోయింది ఈ జర్నీ. ఈ 2 ఇయర్స్లో ఎంతోమంది దాదాపు నాకు తెలిసి ఇప్పటివరకు చాలామంది క్లాస్కి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ పరిస్థితులు ఎందుకున్నాయి, అలా ఎందుకు ఇంకా మార్పు రాలేదు అంటే కొంతవరకు వచ్చింది. నేను ఎంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పాను, మీరు నా క్లాస్కి వచ్చారు, కొన్ని అప్పులు ఉన్నాయి తీరిపోయినాయి, ఒక కారు కొనుక్కున్నారు, ఒక ఇల్లు కట్టాలని కొను, అది కాదు, అది లక్ష్యం కాదు, అది మన సబ్జెక్ట్ యొక్క లక్ష్యం కాదు, అది మీ లక్ష్యం అయిండొచ్చు, అది మీ లక్ష్యం అయిండొచ్చు, సబ్జెక్ట్ యొక్క లక్ష్యం కాదు. సబ్జెక్ట్ లక్ష్యం ఏంది, మీరు ధనవంతుడు కావాలి. ఓకే, ధనవంతుడు అంటే ఏంది ఒక్కసారి మీరు ఆలోచించండి. ధనవంతుడు అంటే ఏంది, డబ్బు ఉండడమే ధనమా, ధనం ఉండడమే ధనవంతుడా, కోరుకున్నాయని కొనుక్కోవడమే ధనవంతుడా? ధనవంతుడు అంటే ఏంది, సంపూర్ణమైన జీవితాన్ని కలిగి ఉండడం. అంటే నువ్వు ఏది కోరుకున్నావో అది నువ్వు పొందడం, అంతే సింపుల్. నేను మన సబ్జెక్ట్లో కేవలం డబ్బు వస్తుందని ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు కూడా నేను చెప్పలేదు డబ్బు వస్తుంది మనం. డబ్బుతో పాటు మీరు ఏమేమి కోరుకుంటారో అవన్నీ కూడా వస్తాయి మన సబ్జెక్ట్లో. అర్థమైందా? ఆస్తి కావచ్చు, ఇప్పుడు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఆస్తి టగిమని రావడం, లేదంటే ఏదో వాయిదాలో ఎప్పటి నుంచో ఉంది, అది ఒక కోర్టు కేసు వాయిదాలో ఉంది అనుకోకుండా కలిసి రావడం. మరి దాదాపు ఒక్కొక్క కోర్టు కేసు అనేది మనకి 10-15 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది, ఇన్ని రోజుల నుంచి ఎందుకు కాలేదు, ఈరోజు నువ్వు అఫిర్మేషన్ చేయగానే ఎందుకైంది, ఎందుకైంది? సబ్జెక్ట్ అది, నేను అనేది అది. అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు మన సబ్జెక్ట్లో, నువ్వు ఏది కోరుకుంటే అది పొందడం మన సబ్జెక్ట్. అంటే సంపూర్ణత్వాన్ని నువ్వు కలిగి ఉండాలి. అంటే ఎప్పటివరకు, ఎండ్ ఆఫ్ డెత్ కాకుండా మిగతా జన్మలకు కూడా ఆ సంపూర్ణత్వం నీతోనే అలాగే రావాలి. కేవలం ఇప్పుడు మన కోరిక కోరుకున్నావు, కారు కోరుకున్నావు, వచ్చిందా అయిపోయిందా కాదు, ఇంకా నువ్వు కోరే అవసరం లేదు. ఏది నువ్వు కోరకుండానే నీకు అన్నీ సమకూర్చాలి.
అలాంటప్పుడు నువ్వు విశ్వంతో ఎంతవరకు అనుసంధానమై ఉన్నావు, విశ్వంతో నీకు ఏమో పరిచయం ఏర్పడింది, విశ్వంతో నువ్వు ఎప్పుడన్నా మాట్లాడావా, విశ్వం నీకు ఏమిచ్చింది, విశ్వానికి నువ్వు తిరిగి ఏమిస్తున్నావు, విశ్వధర్మం ఏంటి, విశ్వ నియమాలు ఏంటివి, ఇవి ఎప్పుడైనా పాటిస్తున్నావా. అంటే ఇప్పుడు ఇంత మనం సబ్జెక్ట్ తెలుసుకుంటున్నాం అని అనుకుంటున్నాం, నేను ఈ క్లాస్లోకి వచ్చాం, అయినా ఇంకా మీరు పరిపూర్ణత్వాన్ని ఇంకా మీరు సాధించలేదు. మీరు అనుకున్న అవసరాలు తీరుతున్నాయి, దానికే మీరు తృప్తి పడిపోతున్నారు. నేను అనుకున్న కారు కొన్నాను, కొనేసరి అయిపోయింది, ఏదో సాధించినట్టే కారు మామూలోడు కూడా కొంటున్నాడు ఈరోజు. నువ్వు కొత్త ఇంకేం చేసినావు చెప్పు నాకు. ఓ ఇల్లు గట్ల మామూలోడు కూడా కడుతున్నాడు. నిజంగా చెప్పాలంటే మొన్న మా క్లాస్కి వచ్చారు బెంగళూరులో అనెడ్యుకేటెడ్స్, భార్యాభర్తలు ఇద్దరు, 4 నెలల నుంచి నా వీడియోలు వింటున్నారు. ఒక్కసారి క్లాస్కి వచ్చారు, నాకు తెలీదు. విచిత్రం ఏంటంటే అతడు కూలీ, కూలీ పోయి మెల్లిగా కాంట్రాక్టర్ అయ్యాడు, 50 లక్షల విల్లా కొన్నాడు. మీరు నమ్మండి అతనికి చదువు రాదు. ఎంత ఆశ్చర్యం ఉంది, అది చూస్తే నేనే ఆశ్చర్యపోయాను. అదేంటండి అంటే, ఏముంది గురుగారు మీరు చెప్పినట్టుగా నేను అఫర్మేషన్ చేస్తూ పోయాను, నాకు ఆలోచన తప్ప ఇంకేం లేదు, నేను విల్లా కావాలని అనుకున్నాను, దాని మీద అఫర్మేషన్ చేశాను, అనుకోకుండా ఒక కాంట్రాక్ట్ వచ్చింది, దానివల్ల డబ్బులు వచ్చే కొన్నాను. సింపుల్గా ఒక మామూలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే ఒక 20 ఏళ్ళు ఆలోచించాలి. ఇంత వయసు వచ్చి ఈ వయసులో ఇప్పుడు ఇల్లు కట్టేసి అదేదో పెద్ద మహల్ కట్టినట్టు ఫీల్ అయిపోయి అందరు చెప్పుకోవడం డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఒకసారి ఆలోచించండి మీరు ఎక్కడ ఉన్నారు. కాబట్టి విశ్వంతోనే అనుసంధానం కావడానికి మీరేం చేస్తున్నారు? విశ్వ నియమాల్లో భాగంగా మనం ఒక మాట చెప్పుకున్నాం, పంచదానాలు చేయాలని చెప్పుకున్నాం మనం. అంటే మనకు వచ్చిన పర్సంటేజ్లో ఒక 10% తీసి దానాలు చేయాలనుకున్నాం. అవును, ఇది ఎంతవరకు చేస్తున్నారు? క్లాస్కి వచ్చారు, చెప్పినట్టుగా 1 నెల 2 నెలలు 3 నెలలు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కొందరు మర్చిపోతారు, అంటే కొన్ని చేస్తారు కొన్ని మర్చిపోతారు. ఓకే, దాంతో ఏమవుతుందంటే ఆ తర్వాత వాళ్ళకి ఎంతో కొంత డబ్బు వస్తుంది, వచ్చిన తర్వాత మేము సక్సెస్ అయ్యి అనుకుంటారు, అవన్నీ మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ నా దగ్గరికి వచ్చినప్పుడు మీరు పంచదానాలు చేస్తున్నారా లేదా, 10% తీస్తున్నారా లేదా అన్నప్పుడు వాళ్ళకి గుర్తుకు వస్తుంది, చాలా రోజులు అయిందండి గోసాలకు డబ్బులు తీసిపెట్టాము, ఇద్దాం అనుకున్నాం కానీ వేయలేకపోయాం సార్, కష్టమే ఉన్నది, ఇద్దాం అనుకున్నా వేయలేకపోయాం. వాటిని అలా పెండింగ్ పెడతారు. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను తిరుపతి హుండీలో వేయాలి, నేను అన్ని జమ చేసుకుని ఒకటేసారి తీసుకొని వెళ్ళేస్తాను, ఓకేనా, లేదా నేను గోశాలకు ఇవ్వాలి, నేను గోశాలకు వెళ్ళినప్పుడు ఇస్తాను. అప్పటి వరకు ఏమైపోతుందంటే ఇవి జమ చేయడం వల్ల మీకు పరుగు స్టక్ అయిపోతుంది, మీకు జరిగే కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటిల్లో మీకు డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. 1000 రూపాయలు జమైనాయా, ఏమంటే గోశాలకు పంపించేయండి, ఉండి కోసం కొంచెం జమ చేశారా ఎవరితోనో పంపించండి, లేదా మీరు వెళ్ళిపడిపోయేదే ఉంది. కానీ ప్రతి దగ్గర వీళ్ళు పెండింగ్ వేసుకుంటూ మీరు విశ్వంతో అనుసంధానం అయ్యారా లేదా అని బెరీ చేసుకున్నప్పుడు ఇలా ఎన్నో మర్చిపోవడం జరుగుతుంది, ఎన్నో వాటిల్లో మీరు వెనక్కి తగ్గడం జరుగుతుంది. కాబట్టి మీరు విశ్వంతో సంధానం కాకుండా, మీరు పరిపూర్ణత్వాన్ని పొందలేకుండా ప్రతి దగ్గర డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది మీ జీవితంలో. ఎందుకు విశ్వంతో మీరు అనుసంధానం కావాలంటే, మీ యొక్క జీవితంలో పరిపూర్ణత్వాన్ని సాధించడం కోసం విశ్వ నియమాలు పాటించాలి, విశ్వధర్మాలు పాటించాలి. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఏమనంటే ఒక ముట్ట మొక్కను కొట్టేయాలి, ఒక చెట్టును కొట్టేయాలి అన్నప్పుడు 10 మొక్కలు నాటాలి, 10 మొక్కలు కూడా చిగురించిన తర్వాతనే దీన్ని కొట్టాలి. అది రూల్, అది విశ్వధర్మంలో ఒక పద్ధతి. అది మీకు తెలియదు, అనుకోకుండా ఏదో అడ్డొచ్చేసింది అన్నారా, అది కొట్టేశారా, లేదంటే ఏదో ఔషధానికి ఏదో అవసరం ఉందా, వెళ్ళారా మొక్క పీక్కొచ్చారా కథం. అసలు అంటే అది ఎంత ఈజీగా చేసేస్తామంటే, ఇది ఒకటి ఉంది అని తెలియకుండా మనం ఏదో చేస్తాం. అవును, దాని పరిణామం అనేది తర్వాత చూస్తాం, అది ఎందుకు జరిగింది అనేది మనకు తెలియదు. దీని మీద నేను గతంలో కూడా 3 వీడియోలు చేశాను, విశ్వధర్మాలు ఎలా ఉంటాయంటే మనకి ఇది నేను ఇలా ఎందుకు అయింది అనేది మీకు అర్థం కాదు. విచిత్రం ఏంటంటే దాన్ని ఏ జ్యోతిషుడు చెప్పడు, ఒక వక్త చెప్పడు, ఒక గొప్ప వ్యక్తి అనుకునేవాడు చెప్పడు, ఒక దేవుడి దగ్గర కూడా మనకు సమాధానం దొరకదు. ఎందుకంటే అవన్నీ ఈ విశ్వధర్మానికి వ్యతిరేక పద్ధతిలో ఉంటాయి. ఓకే, ఓకేనా, విశ్వధర్మంలో ఎక్కడ నువ్వు పొరపాటు చేసావు అనేది కేవలం నీ ఇన్నర్ మైండ్ మాత్రమే చెప్తుంది. అది ఎప్పుడు నువ్వు నేను ఎక్కడైతే పొరపాటు చేశానో దాన్ని తెలియజేయమని అడిగినప్పుడు మాత్రమే, నువ్వు అడగనంత మటు మరీ చెప్పదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మన సబ్జెక్ట్లో నువ్వు అడిగేంత వరకు విశ్వం ఇవ్వదు ఏది కూడా. నువ్వు అడిగితేనే ఇస్తారు, డబ్బు కానీ, సంపద కానీ, ఐశ్వర్యం కానీ, ఒక పని గురించి కానీ. ఎందుకంటే దానికి మంచి చెడు తెలీదు, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. నువ్వే చెప్తే అదే కాషన్గా ఫీల్ అవుతుంది, అది మాత్రమే చేస్తుంది. కాబట్టి ఎంతవరకు నువ్వు విశ్వంతో అనుసంధానమై ఉన్నావు, ఎంతవరకు విశ్వ నియమాలు ధర్మాలు పాటిస్తున్నావు, మళ్ళీ ఒకసారి ఒక్కొక్కటిగా బెరీజ్ వేసుకొని ఎక్కడ పొరపాటు జరిగింది సరిదిద్దుకొని మీ ఇన్నర్ మైండ్ అడగండి, ఖచ్చితంగా దానికి సమాధానం దొరుకుతుంది. మెల్లిమెల్లిగా సమస్యల నుంచి బయటపడండి.
డెఫినెట్గా అప్పుడు సంపూర్ణత్వాన్ని మీరు పొందుతారు. ఇంకా మీరు దేన్ని అడిగే అవసరం లేదు, ఎవరి దగ్గర చేయించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీ కూర్చున్న దగ్గరనే అన్నీ మీకు అందించబడతాయి, అన్నీ సప్లై చేయబడతాయి విశ్వం నుంచి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ అండి.